బుర్జ్ ఖలీఫా దుబాయ్లోనే అత్యంత ఎత్తైన భవనం. ఈ భవనం ఆర్కిటెక్చర్ కరెంట్ యుగంలో అగ్రగామి. దీనిని స్కిడ్మోర్ ఓవింగ్స్ అండ్ మెరిల్ అనే సంస్థ వాళ్ళు రూపొందించారు. ఇది ఒక అమెరికన్ ఆర్కిటెక్చరల్ అండ్ ఇంజనీరింగ్ అద్భుతం. బుర్జ్ ఖలీఫా భవనం కేవలం ఒక టవర్ మాత్రమే కాదు, ఇందులో చాలా ఉన్నాయి. ఉండడానికి ఇల్లు, హోటళ్ళు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, డాబాలు, ఆక్వేరియంలు, షాపింగ్ స్పేస్లు, స్విమ్మింగ్ పూల్స్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఇది నిర్మాణ సమయంలో ప్రతిరోజు 12,000 మంది కార్మికులు పనిచేసేవారు. ఇది పూర్తవడానికి 2,20,00,000 గంటల సమయం పట్టింది. బుర్జ్ ఖలీఫా దీని నిర్మాణం 6 సంవత్సరాల కాలం పట్టింది. అయితే ఇది జనవరి 2004 నుండి స్టార్ట్ చేస్తే వీళ్ళు అక్టోబర్ 2009 వరకు పూర్తయిందని సమాచారం. అయితే ఇది అధికారికంగా పబ్లిక్కి 2010 జనవరిలో తెరవబడింది. అయితే ఇది ప్రారంభ సమయంలో దీనికోసం చాలా ఖర్చు చేశారు. అయితే ఇది బుర్జ్ ఖలీఫా నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్ళు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ను ఎదుర్కొన్నారు. అయితే ఈ నిర్మాణ సమయంలో కార్మికులు, ఇంజనీర్లు మరియు ఆర్కిటెక్చర్ వాళ్ళు ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి చివరికి ఒక అద్భుతమైన నిర్మాణాన్ని ప్రజలకు అందించారు. కాంక్రీట్ అంటే కొన్ని ఫ్లోర్ల వరకు కాంక్రీట్ని, రెడీమేడ్ కాంక్రీట్ని తీసుకెళ్ళి స్లాబ్ వేయడము ఈజీ అయింది. కానీ అంతస్తులు పెరిగే కొద్దీ కింద ఉన్న కాంక్రీటు పైకి వచ్చేసరికి అది ఎండిపోవడం జరిగేది. సో ఆ ఎండిపోయిన కాంక్రీటు దేనికి పనికిరాదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద హై ప్రెషర్ లాంటి మోటార్లని 4-5 కింది నుంచి పైప్ లైన్లు ఎస్టాబ్లిష్ చేసి పైకి కింది నుంచి పంప్ చేసి ఏకకాలంలో ఆ కాంక్రీటు పచ్చిగా ఉన్నప్పుడే స్లాబ్ వేసేవాళ్ళు. సో ఇలాంటి సమస్యను వాళ్ళు హై ప్రెషర్ పంప్ సిస్టమ్ ద్వారా, దేశ ప్రపంచంలోనే అత్యున్నత పంపింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళు ఎక్కువ ఫ్లోర్లు అంటే పైన 50 అంతస్తుల నుంచి 70 అంతస్తుల పైన ఉన్న ఫ్లోర్లన్నింటికి ఇదే సిస్టమ్ ద్వారా కాంక్రీట్ వేశారు. బుర్జ్ ఖలీఫాలో ఏర్పాటు చేయబడిన ఎలివేటర్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైనవి. ఈ ఎలివేటర్లు అత్యవసర సమయంలో తరలించడానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఇది ఒకేసారి 140 అంతస్తులను కవర్ చేసే ఏకైక పొడవైన లిఫ్ట్ ఈ బుర్జ్ ఖలీఫాలో ఉంది. ఈ భవనంలో 57 ఎలివేటర్లు మరియు 8 ఎస్కలేటర్లు ఉన్నాయి. భారీ గాలి తుఫాన్ల సమయంలో 5 అంతస్తుల టెర్రాస్లు స్వయంచాలకంగా మూసివేయబడతాయి, ఎందుకంటే 5 అంతస్తుల గాలి పీడనం దాదాపుగా 1 హరిక్రేన్తో సమానంగా ఉంటుంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో మనుషులు అక్కడ ఉండడానికి తగినది కాదు. బుర్జ్ ఖలీఫా శిఖరాన్ని ఒక వ్యక్తి ఒక భవనానికి దూరంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా చూడవచ్చు. ఈరోజు బుర్జ్ ఖలీఫా భవనం ఉన్న ప్రదేశంలో గతంలో మిలిటరీ కార్యాలయం ఉండేది. బుర్జ్ ఖలీఫాలో వీక్షకులు 2 సార్లు అంటే బుర్జ్ ఖలీఫాలో ఉండేవాళ్ళు 2 సార్లు సూర్యాస్తమయాన్ని, 2 సార్లు సూర్యోదయాన్ని చూడవచ్చు. ఎందుకంటే టాప్లో బుర్జ్ ఖలీఫా టాప్లో ఉన్నప్పుడు ఒకసారి చూడవచ్చు, మరియు బుర్జ్ ఖలీఫా దిగాక ఇంకొకసారి చూడవచ్చు అని అర్థం. అయితే బుర్జ్ ఖలీఫా 2,716 అడుగులు అంటే దాదాపుగా 800 మీటర్లు పైనే ఉంది. అయితే 5 అంతస్తుల నుండి కేవలం కిటికీల చుట్టూ మేఘాలు తిరుగుతున్నట్లు కూడా మీరు చూడవచ్చు. ఈ భవనం క్లైంబింగ్ మరియు బేస్ జంపింగ్ ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది. 2011 సంవత్సరంలో ప్రపంచంలోని ప్రఖ్యాత అధిరోహకుల్లో ఒకరైన విలియం రాబర్ట్ టాప్ టెలిస్కోపిక్ శిఖరం నుండి కిందికి దిగడానికి 6 గంటల సమయం పట్టింది. బుర్జ్ ఖలీఫా అంతస్తులను నిర్మించారు. బుర్జ్ ఖలీఫా నిర్మాణం దాని ప్రత్యేక నిర్మాణాలు మరియు దాని సర్వీసెస్ ప్రపంచం రికార్డులను నిర్వహిస్తుంది. ఇది అత్యంత ఎత్తైన భవనం. భవనం 160 కంటే ఎక్కువ అంతస్తులను కలిగి ఉంది. మెట్లు మరియు ఎలివేటర్లతో అనుసంధానించబడి ఉంది. ఈ భవనం నేల నుండి 163 అంతస్తులను ఉంచుతుంది. కేవలం 1 అంతస్తు మాత్రమే భూమి కింద ఉంది. ఈ భవనం 76 అంతస్తులో గుర్తించబడిన ప్రపంచంలోని 2వ ఎత్తైన స్విమ్మింగ్ పూల్ని కలిగి ఉంది. 160 అంతస్తు పైన గదులు, హోటళ్ళు,
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎత్తైన మానవ అలవాటుగా ఉన్న అంతస్తులుగా పరిగణించబడతాయి. భవనం 122 అంతస్తులు, టాప్ క్లాస్ హోటల్ సర్వీసెస్ ఉన్నాయి. సందర్శకులు 441 మీటర్ల ఎత్తు నుండి వివిధ ఖండాంతర ప్రధాన కోర్సులు మరియు స్కైలైన్ నడకతో నివిశాలవంతమైన సేవలతో ఆరాధించవచ్చు. ఈ భవనం 144 అంతస్తులు ప్రపంచంలో ఎత్తైన నైట్ క్లబ్ని కలిగి ఉంది. ప్రతి 30 నిమిషాల తర్వాత దుబాయ్ ఫౌంటైన్ డ్యాన్స్ ప్రారంభమవుతుంది. ఇది సరిగ్గా భవనం యొక్క గ్రౌండ్ ఫ్లోర్ ముందు ఉంది. సందర్శకులు బుధవారం నుండి ఆదివారం వరకు సాయంత్రం 6 గంటల వరకు ఈ సరదా కార్యకలాపాలని ఆస్వాదించవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాన్సింగ్ ఫౌంటైన్ సిస్టమ్ కలిగి ఉన్న మరో రికార్డుని ఉంది. బుర్జ్ ఖలీఫా అగ్రశ్రేణి హోటళ్ళు మరియు రెస్టారెంట్లు నిర్మించింది. భవనం లోపల కనిపించే హోటళ్ళు, రెస్టారెంట్లు అతిథులకు విలాసవంతమైన సేవలను అందిస్తాయి. ఈ భవనం అనేక అవార్డులకు నామినేట్ చేయబడింది మరియు మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన భవనం అవార్డుగా దక్కించుకుంది. 2010 మిడిల్ ఈస్ట్ ఆర్కిటెక్ట్ అవార్డు వేదికపై ఈ భవనం సంవత్సరపు ఉత్తమ ప్రాజెక్ట్ అవార్డుని గెలిపించుకుంది. బుర్జ్ ఖలీఫా నిర్మాణం గాడ్ గిల్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుత భవనం ప్రకృతి దృశ్యాన్ని సవరించగలదు మరియు ఆర్కిటెక్చర్ రంగంలో ప్రతిదీ సాధ్యమైంది. ఈ భవనం ప్రపంచంలోనే పూర్తి కాకముందే ఒక గుర్తింపు చిహ్నంగా మారింది. అతను ఈ భవనాన్ని బుర్జ్ ఖలీఫా 1 శతాబ్దపు భవనం అని పేరు పెట్టాడు. ఇదండి బుర్జ్ ఖలీఫా గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.